ముంబై నుంచి వచ్చినప్పటికీ కాజల్ తన నటనతో తెలుగింటి అమ్మాయిగా పేరు తెచ్చుకుంది. టాలీవుడ్ లో లక్ష్మీ కళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఎందరో ప్రేక్షకులను ఆకట్టుకుంది అని చెప్పాలి. బాలీవుడ్ కోలీవుడ్ కంటే తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది. దాదాపు యువ హీరోలందరితో కలిసి నటించింది ఈ ముద్దుగుమ్మ. మెగాస్టార్ చిరంజీవితో కూడా కలిసి స్టెప్పులు వేసింది. ప్రస్తుతం ఈమె క్వీన్ రీమేక్ లో నటిస్తుంది. ఈ మధ్య ఓ అవార్డుల కార్యక్రమానికి కాజల్ హాట్ డ్రెస్ తో హాజరై అదరగొట్టింది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తనతో నటించిన హీరోల ప్రత్యేక క్వాలిటీస్ గురించి వెల్లడించింది. నేను చాలా మంది హీరోలతో కలిసి పనిచేశాను, కానీ నా దృష్టిలో వాళ్ళందరికంటే చిరంజీవి చాలా రొమాంటిక్ అని చెప్పింది. ఇంకా మాట్లాడుతూ అల్లు అర్జున్ నిజంగానే స్టైల్ స్టార్, ఫ్యాన్స్ ను ట్రెండ్స్ ను ఫాలో కావడంలో బన్నీని మించిన వారెవ్వరూ లేరు అని చెప్పుకొచ్చింది. తెలుగు హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ చాలా కామ్, సైలెంట్ గా ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. అయితే మహేష్ కు సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ, ఆయన మాట్లాడితే మాత్రం నవ్వకుండా ఉండలేం అని వివరించింది. మరెవరైనా మిమ్మల్ని ప్రేమించడానికి ప్రయత్నించలేదా అని అడిగితే తడుముకోకుండా నవదీప్ పేరు చెప్పేసింది. కాజల్ నవదీప్ తో కలిసి చందమామ మరియు ఆర్యా 2 సినిమాలో నటించింది. ఇండస్ట్రీలో ఎవరు నన్ను పడేయడానికి ప్రయత్నించలేదు, నవదీప్ మాత్రం ప్రయత్నించాడు అని కాజల్ నవ్వుకుంటూ చెప్పేసింది. ఇప్పటి వరకు కాజల్ తన పరిమితిలో ఉంటూ కెరీర్ ని సక్రమంగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తుంది. టాలీవుడ్ లో కాజల్ కి మరిన్ని ఆఫర్స్ దక్కాలని మనమందరం కూడా కోరుకుందాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.